హెరిటేజ్ పావులమ్మి 10,000 కోట్లు సంపాదించావా? సిగ్గు లేదు. కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్లి దాంట్లో పాలు కొన్నట్టు పాలు అమ్మినట్టు ఎన్ని లీటర్ల పాలు కొన్నా ఎన్ని లీటర్ల పాలు అమ్మావు? పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదన్న ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఇంకొకసారి పేకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, పేకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్ లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపకూడు బొయికిల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా? నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడేది, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు రా గుడివాడ, నీ మామ ప్లేస్ కదా, నువ్వో నేను తేల్చుకుందాం. పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక, నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలాడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేట్రాగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు. నా జోలికి వచ్చేవాడు నిన్ను పిచ్చ కుక్కలాగా పిచ్చ కుక్కలు వ్యాన్లో పెట్టి నిన్ను తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా. ఎవడ ఆడేది పేకట, నువ్వు ఆడుతూ వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు, జోల గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు. ఇంకొకసారి పేకట క్లబ్ నేను నడిపానని చెప్పి కానీ నువ్వు మాట్లాడేవా? నీ సంగతి చూస్తా అసెంబ్లీలో, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వాగుడు. నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, రా గుడివాడ, పోటీ చేయి నన్ను ఓడించు, యూస్లెస్ ఫెలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.